ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा ओम साई स्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात् ओम शांति 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 हरिहि ओम श्री गुरुभ्यो नमः हरिहि ओम जय गुरुदेव प्रेमात्म स्वरूपलारा నిన్న మీరు గురు సందేశంలో అర్ధబలాన్ని గురించి తెలుసుకున్నారు. ఆధునిక ఋషి తత్వం అనేది చాలా కీలకమైంది. దానిలో మొట్టమొదటి అంశం ఖండబలం లేక భౌతిక ఆరోగ్యం. రెండవ అంశం అర్ధబలం లేక ఆర్థిక పరిపుష్టి. మానవుడు ప్రస్తుతం నవీన యాంత్రిక స్పీడ్ యుగంలో ఉన్నాడు. భౌతిక అవసరాలు తీరాలి, శారీరక అవసరాలు తీరాలి, కుటుంబ పోషణ జరగాలి, విద్య, వైద్యం, వివాహం, గృహవస్తి వగైరా వంటివన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తీరుతూ ఉండాలి. అందువలన తప్పనిసరిగా ఆర్థిక వనరులు అవసరం. అయితే ఆర్థిక వనరులను సేకరించుకునేటటువంటి ప్రసహనంలో భౌతిక ఆరోగ్యం దెబ్బతినకూడదు. భౌతిక ఆరోగ్యం చాలా ముఖ్యం. శరీర మాధ్యం కలుధర్మ సాధనం అన్నారు. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే జీవిత ప్రయాణం సజావుగా కొనసాగుతుంది, కర్మలను కరిగించుకునే అవకాశం ఉంటుంది, సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించేటటువంటి విధానం ఉంటుంది. అందువల్ల ముందు భౌతిక ఆరోగ్యం మీద దృష్టిని కేంద్రీకరించాలి. దాన్నే ఖండబలం అంటారు. ఆరోగ్యంగా జీవించే వ్యక్తి ఐశ్వర్యవంతుడు, ఆరోగ్యంగా జీవించే వ్యక్తి అదృష్టవంతుడు, ఆరోగ్యంగా జీవించే వ్యక్తే అన్ని విధాల ఉన్నతుడవుతాడు. అయితే భౌతిక ఆరోగ్యం ముఖ్యం కాదు, దాంతోపాటు ఆర్థిక పరమైన అవసరాలు కూడా తీరాలి. మనిషి ప్రస్తుతం భౌతికవాదపు మత్తులో పూర్తిగా కూరుకుపోయాడు, ఇరుక్కుపోయాడు. భౌతికవాదం లేకుండా జీవితం కొనసాగే అవకాశమే లేదు. అటువంటి భౌతికవాదం అనేది ఆర్థికపరమైన అంశాలతో ముడిపడింది. భౌతిక అవసరాలు తీరకుండా, శారీరక అవసరాలు తీరకుండా, కుటుంబ పోషణ సజావుగా కొనసాగకుండా మనిషి ప్రశాంతంగా సంతృప్తిగా జీవితాన్ని కొనసాగించే అవకాశమే లేదు. చాలామంది ఆధ్యాత్మికతను పరుగులు తీస్తున్నారు. ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడుంది? ముందు ఆరోగ్యం ఉండాలి, తర్వాత కుటుంబ పోషణ జరగాలి, ఆర్థిక అవసరాలు తీరాలి, భౌతిక అవసరాలు తీరాలి, శారీరక అవసరాలు తీరాలి, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు అందరూ కూడా ఆర్థిక వనరుల మీదనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అడుగు ముందుకు పడాలన్నా తప్పనిసరిగా ఆర్థిక వనరులే కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఆధ్యాత్మిక పేరుతోటి చేతులు ముడుచుకొని కూర్చుంటే కుటుంబాలు తప్పనిసరిగా వీధి పాలవుతాయి. అంతా మాయా, భ్రమ, భ్రాంతి, పిచ్చి, వెర్రి, వ్యామోహం అంటూ ఆర్థిక వనరుల మీద దృష్టిని కేంద్రీకరించకపోతే, కుటుంబ అవసరాలు తీరకపోతే కుటుంబంలో వైఫల్యం చెందుతారు. కుటుంబంలో వైఫల్యం చెంది గౌరవ ప్రతిష్టలను కోల్పోతే సమాజంలోకి ప్రవేశించే అవకాశమే ఉండదు.
అందువల్ల వ్యక్తిత్వం అంటే ముందు భౌతిక ఆరోగ్యం మీద దృష్టిని కేంద్రీకరించాలి. తర్వాత కుటుంబానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులను తప్పనిసరిగా సేకరించాలి. అయితే ఆర్థిక వనరుల సేకరణ ప్రసహనంలో ఆరోగ్యం దెబ్బతినకూడదు. ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే శరీర మాధ్యం కలుధర్మ సాధనం అన్నారు. జీవిత పరమార్థం నెరవేరాలంటే తప్పనిసరిగా శరీరం ఆరోగ్యంగా ఉండాలి. కర్మలను ఆచరించకుండా కర్మలను కరిగించుకునే అవకాశమే లేదు. కాబట్టి అటువంటి కర్మలను ఆచరించాలంటే శరీరం తప్పనిసరిగా సహకరించాలి కదా. వాహనం కండిషన్లో ఉంటేనే కదా ప్రయాణం సజావుగా కొనసాగేది. వాహనం దెబ్బతినదంటే ప్రయాణం కుంటుపడుతుంది కదా. ప్రస్తుతం మానవ జీవన విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మనుషులంతా కూడా ఆర్థిక వనరుల వేటలో ఆరోగ్యాన్ని తాకట్టు పెడుతున్నారు. అవసరానికి మించి ఆర్థిక వనరులను సేకరించుకొని శరీరాన్ని సుఖపెట్టాలనేటటువంటి దిశగా ప్రణాళికలను పథకాలను రూపొందించుకొని జీవితాన్ని అన్ని విధాలా బలహీనపరుచుకుంటున్నారు. వాస్తవానికి శారీరక సుఖం అనేటటువంటి అంశమే ప్రపంచాన్ని అన్ని విధాలా పతనం చేసింది. శరీరాన్ని సుఖపెట్టాలి అని భావించేటటువంటి వ్యక్తే భౌతికవాదపు మత్తులో ఉంటాడు. భౌతికవాదపు మత్తు అనేది ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడి ఉంది. కాబట్టి అవసరానికి మించి ఆర్థిక వనరులు సేకరించుకొని దాచుకోవాలనేటటువంటి భావన ఉంటుంది. భావితరాలకు భద్రత కల్పించాలనేటటువంటి భావనతోటి తరతరాలకు సరిపడా పుష్కలంగా వనరులను సేకరించుకునే దిశగా అందరూ కూడా పరుగు పందెం కొనసాగిస్తున్నారు. విశ్రాంతి ఉండటం లేదు, నిద్ర ఉండటం లేదు, సమయానికి ఆహారం తీసుకోవటం లేదు, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, విపరీతమైన పోటీ కొనసాగుతుంది, మానవునకు మానవుడే శత్రువు అయ్యాడు. ఈ ఆర్థిక వనరుల ప్రసహనంలో మనిషి ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాడు. ఒక దశకు పోయిన తర్వాత ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం దెబ్బతింటే అంతరంగంలో అసంతృప్తి ఉంటుంది, అశాంతి ఉంటుంది. మీరు ప్రస్తుతం చాలా కుటుంబాలను గమనించండి. ఆర్థిక వనరులే ముఖ్యమనేటటువంటి భావనతోటి విద్యార్థి దశలోనే ప్రణాళికలను పథకాలను రూపొందించుకొని వాటిని నెరవేర్చుకునేటటువంటి దిశగా విపరీతంగా శ్రమిస్తూ మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ అంతిమంగా దీర్ఘకాలిక రుగ్మతలకు లోనై జీవితాన్ని మధ్యలోనే బలవంతంగా ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సంవత్సరం గడిచిందంటే సమస్యలు పెరుగుతున్నాయి. నాకు తెలిసినంత వరకు ఆరోగ్య సమస్యల కన్నా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత సమకూర్న ఇంకా సరిపోదనేటటువంటి భావన బలీయంగా ఉంది. అందువలన నా సలహా ఏమిటంటే పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటే ఏదైనా ప్రమాదమే. టూ ఎక్స్ట్రీమిటీస్ ఆర్ ఆల్వేస్ డేంజరస్, మోడరేషన్ ఇస్ ద గోల్డెన్ రూల్ అన్నారు. అతి అనేది అన్ని విధాలా ప్రమాదకరమే. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధం అవుతుంది, అతిగా ఉంటే ఏదైనా విషం అవుతుంది. అవసరానికి మించి ఆర్థిక వనరులను సేకరించుకున్నా అవసరాలు తీరకపోయినా మనిషి అంతరంగంలో తప్పనిసరిగా అసంతృప్తి ఉంటుంది, అశాంతి ఉంటుంది. అందువల్ల నా సలహా ఏమిటంటే ఆత్మ పరమాత్మల కన్నా ఆర్థిక వనరుల మీద ఆరోగ్యం మీద దృష్టిని కేంద్రీకరించండి. ఆరోగ్యం చెడిపోకుండా ఆర్థిక వనరులను సేకరించుకోవాలి తప్ప ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి ఆర్థిక వనరులను సేకరించుకోవటం అనేది అజ్ఞానం అవుతుంది. ప్రస్తుతం మానసిక ఒత్తిడి విపరీతంగా ఉంది కాబట్టి ఆ ప్రభావంతో శరీరం రుగ్మతలకు లోనవుతుంది. పిన్న వయసులోనే దీర్ఘకాలిక రుగ్మతలకు లోనయ్యేటట్లయితే జీవితాన్ని అనుభవించలేరు కదా. ఒకవైపు ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ అనుభవించే యోగ్యత లేకపోతే అంతకుమించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంటుంది? అన్నీ ఉన్నాయి కానీ అల్లుడు నోట్లో శని ఉంది అన్నట్లుగా
పుష్కలంగా డబ్బులు సంపాదించినప్పటికీ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయేటటువంటి యోగ్యత లేనప్పుడు అంతకు మించినటువంటి నరకం మరొకటే ఉంటుంది. కాబట్టి అదృష్టం అంటే ఆర్థికంగా ఎదగటం కానే కాదు, ఆరోగ్యంగా జీవించటం, సుదీర్ఘ జీవిత కాలాన్ని కొనసాగించటం, మానసిక ప్రశాంతతతో ఉండటం, సంతృప్తితో జీవితాన్ని కొనసాగించటం, అంతిమంగా సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించటం, అదే మానవ జీవిత పరమార్థం అంటే. అయితే ఈరోజు మనం మూడో అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే అంగబలం. ఆధునిక ఋషి తత్వంలో మొట్టమొదటిది ఖండబలం, రెండవది అర్ధబలం, మూడవది అంగబలం. మనం ప్రాపర్టీ అంటున్నాం. ఆస్తులు అంతస్తులను సమకూర్చుకునే దిశగా జీవితాలను ముందుకు సాగిస్తున్నాం. కానీ ఆస్తి అంతస్తులు అంటే ఏమిటి, ఆస్తులు అంతస్తులు అంటే ఏమిటి, జాగ్రత్తగా ఆలోచించండి. మనీ ప్రాపర్టీ ముఖ్యమా, మెంటల్ ప్రాపర్టీ ముఖ్యమా, భౌతిక సంపద ముఖ్యమా, మానసిక సంపద ముఖ్యమా? మానసిక సంపద అంటే ఏమిటి, కొన్ని వందల వేల లక్షల మంది హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోవటమే మానసిక సంపద అంటే. భౌతిక సంపద తరిగిపోతుంది కానీ మానసిక సంపద మాత్రం పెరుగుతూ ఉంటుంది. మన నడవడి కానీ, ప్రవర్తన కానీ, జీవితం కానీ, జీవన విధానం కానీ, అలవాట్లు కానీ, ముఖ కవళికలు కానీ, ప్రజా సంబంధాలు కానీ, జీవన విధానం కానీ కొన్ని వందల వేల లక్షల మందికి ఆదర్శవంతంగా ఉండాలి. బలమైనటువంటి దృక్పథంతో ముందుకు సాగగలగాలి. అతి సరళమైన సామాన్యమైన జీవితం ఉండాలి. మహోన్నతమైనటువంటి దృక్పథం ఉండాలి. అటువంటి వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మనం అర్ధబలం మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నాం కానీ అంగబలాన్ని విస్మరిస్తున్నాం. కొన్ని వందల వేల మంది మనల్ని గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ నుండి విడుదలయ్యేటటువంటి ఆలోచన తరంగాలు మనకు చేరేటట్లయితే అదే మనకు సాధన అవుతుంది కదా, అదే మనకు ఆస్తి అవుతుంది కదా. అంతకు మించినటువంటి ఆస్తి మనకెందుకు? కొంతమంది ఒక భారీ కార్యక్రమాన్ని చేపడతారు. బలమైనటువంటి దృక్పథం ఉంటుంది, ఆశయం ఉంటుంది, సంకల్పం ఉంటుంది. అది సునాయాసంగా నెరవేరుతుంది కదా. ఎంతటి భారీ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ అది సులభంగా సునాయాసంగా నెరవేరుతుందంటే అతని మనోబలం ఎంత ఎక్కువగా ఉందో మీరు ఆలోచించండి. కాబట్టి మనిషి అనుమానంతో, భయంతో, సంకోచంతో, సందేహంతో, దుఃఖంతో, బాధతో, విచారంతో, సోమరతనంతో, బద్ధకంతో, మానసిక సంఘర్షంతో, అంతర్మదనంతో జీవిస్తున్నాడు అనుకోండి, అతని మెంటల్ బ్యాటరీ ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాగే కోపం కానీ, చికాకు కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, పోటీతత్వం కానీ, ఆరోపణతత్వం కానీ, కక్ష సాధింపు ధోరణి కానీ, అణచివేసే మనస్తత్వం కానీ, తిరుగుబాటు మనస్తత్వం కానీ, రజోగుణ సంబంధమైనటువంటి అవలక్షణాలు ఉన్నాయనుకోండి, అతని జీవితం ఎలా కొనసాగుతుందో ఒకసారి ఊహించుకోండి. మనల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి మనం న్యాయం చేయాలంటే మన అంతరంగం ఎలా ఉండాలో ఒకసారి అంచనా వేయండి. కాబట్టి అంతరంగ స్థితిని బట్టే జీవితం కొనసాగుతుంది కదా. అంతరంగం కలుషితంగా ఉంటే జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది కదా. అంతరంగం పవిత్రంగా ఉంటే జీవితం కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది కదా. కాబట్టి ఆర్థిక వనరుల సేకరణలో మనిషి అంతరంగాన్ని కలుషితం గావించుకోకూడదు. నేను ఒకే ఒక విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. భౌతిక సంపద అవసరమే కానీ
నైతిక విలువలను తాకట్టు పెట్టి భౌతిక సంపదను సమకూర్చుకునే ప్రయత్నం చేయకూడదు. అవసరానికి మించి ధనాన్ని సేకరించడం అంటే ఇతరుల యొక్క చెడు కర్మ ఫలాన్ని మనం సమకూర్చుకోవటమే కదా. అవసరానికి మించి అనుభవించటం అన్నా, అవసరానికి మించి దాచుకోవటం అన్నా, అవసరానికి మించి దోచుకోవటం అన్నా, అవసరానికి మించి భావితరాలకు సమకూర్చాలి అనేటటువంటి భావన ఉందన్నా, అది నెగిటివ్ థింకింగ్ కదా, నెగిటివ్ థింకింగే కదా, ప్రమాదకరమైన ధోరణి కదా. అటువంటి వ్యక్తుల యొక్క అంతరంగం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. భూమండలం అంతా మనోకాలుష్యంతో సమూలంగా నింపబడటానికి మూల కారణం ఏంటంటే ప్రకృతి వనరులు భస్మీపటలం కావటమే. అటువంటి ప్రకృతిని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయటమే, ప్రకృతిని క్రయ విక్రయాలకు ఉపయోగించటమే, ప్రకృతికి వెల కట్టటమే, భూమిని విభజించటం, వస్తువులను అమ్ముకోవటం కొనటం, పారిశ్రామిక ఉత్పత్తులను పెంచటం, కరెన్సీని ముద్రించటం, ఇదంతా ఏమిటి? మనిషి యొక్క తెలివి మేధా సంపత్తితో ప్రపంచాన్ని సమూలంగా పతనం చేస్తున్నాడు. కాబట్టి విజయవంతమైన జీవితం కావాలా, విలువలతో కూడినటువంటి జీవితం కావాలా, ఖరీదైనటువంటి జీవితం కావాలా, ధర్మబద్ధమైన జీవితం కావాలా, భౌతిక సంపదను పెంపొందించుకోవాలా, శీల సంపదను పెంపొందించుకోవాలా? ఆలోచించండి, అసలు మానవ జీవిత పరమార్థం ఏమిటి? ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాం మనం? ఏ ఉద్దేశంతో వచ్చాం? ఏ సంకల్పంతో వచ్చాం? ఏ ఆశయంతో వచ్చాం? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసమే ఈ ప్రపంచంలోకి రావటం జరిగింది. అటువంటి ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించాలంటే శరీరం ఎలా ఉండాలి, మనసు ఎలా ఉండాలి, జీవితం ఎలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి, అలవాట్లు ఎలా ఉండాలి, ఆహార విహారాలు ఎలా ఉండాలి, ఆర్థిక వనరులు ఏమవుతుంది ఎలా ఉండాలి, ప్రజా సంబంధాలు ఎలా ఉండాలి, ఇటువంటి విషయాలను గురించి సమూలంగా అధ్యయనం చేసి ఆచరించటమే కళాత్మక జీవన విధానం అవుతుంది. జీవితాన్ని ఉపరతంలో చూసేటటువంటి వాళ్ళు శారీరక అవసరాల కోసం, ఇంద్రియాలను సంతృప్తిపరచడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మనసులో ఉన్నటువంటి కోరికల్ని నెరవేర్చుకోవటం కోసం, తీర్చుకోవటం కోసం ఆరాటపడుతూ ఉంటారు. కానీ శారీరక మట్టం ముఖ్యం కాదు, ఇంద్రియ మట్టం ముఖ్యం కాదు, మానసిక మట్టం ముఖ్యం కాదు, హృదయ మట్టం చాలా ముఖ్యం. అటువంటి హృదయ మట్టం ఎవరికైతే తెరుచుకుంటుందో వాళ్ళలో కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం ఆప్యాయత ఉంటాయి, మానవత్వం వెల్లువిరుస్తుంది. అటువంటి మానవత్వం వెల్లువిరిసి హృదయ మట్టం వికసించాలంటే బుద్ధికి విచక్షణ ఉండాలి, వివేచన ఉండాలి. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది స్థిరం, ఏది అస్థిరం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనేటటువంటి విషయాన్ని గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. మనం సత్యమైన దాన్ని, నిత్యమైన దాన్ని, స్థిరమైన దాన్ని, వాస్తవమైన దాన్ని, శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలి, అనవసరమైన దాన్ని వదిలేయాలి. ఏది రాళ్ల బాట, ఏది ముళ్ళ బాట, ఏది నీళ్ల బాట, ఏది గతుకుల బాట, ఏది డొంక బాట, ఏది సిమెంట్ బాట, ఏది పూల బాట, ముందు జాగ్రత్తగా దాని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. విశ్లేషణతోటి, విచారణతోటి స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోవటం కోసం కొన్ని సంవత్సరాల కాల వ్యవధిని వెచ్చించవలసి ఉంటుంది. మీరు సమాజాన్ని గమనిస్తూ ఉండండి. కొంతమంది చనిపోబోయే ముందే నికృష్టమైన జీవితాన్ని గడిపి అతిహేయంగా మరణిస్తూ ఉంటారు. కొంతమంది చనిపోయిన తర్వాత కూడా కొన్ని వందల వేల మంది యొక్క మనసులలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎలా జీవించావో అన్నది ముఖ్యం కాదు, ఎలా మరణించావో అన్నది ముఖ్యం.
మన కర్మఫలం అనేది మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. కర్మఫలం అనేటటువంటి మూట ఉన్నంత వరకు మనం తప్పనిసరిగా కర్మలను ఆచరించవలసిందే. ఆ కర్మలను ఆచరించేటటువంటి ప్రసహనంలో అంతరంగమందలి చెడు సంస్కారాల స్వభావాన్ని బట్టి చెడు వైపుకు ఆకర్షింపబడేటట్లయితే జీవితం సమూలంగా కుప్పకూలిపోతుంది. అలా కాకుండా ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకొని కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతోటి అందరిలో కలిసిపోతూ అందరినీ కలుపుకుంటూ అహంకార రహితంగా సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగిస్తూ అందరికీ విశిష్టమైనటువంటి సేవలను అందించగలిగితే అటువంటి వ్యక్తి కొన్ని వందల వేల లక్షల హృదయాలను దోచుకుంటాడు కదా. కాబట్టి మనం మరణించడంతో మనీ ప్రాపర్టీ పోతుంది, కానీ మెంటల్ ప్రాపర్టీ మాత్రం కొనసాగుతుంది. మనీ ప్రాపర్టీ కేవలం భౌతికమైంది, మెంటల్ ప్రాపర్టీ మాత్రం సూక్ష్మమైంది. సూక్ష్మత్వానికి విలువ ఎక్కువ, వ్యాపకత్వం కూడా ఎక్కువ. స్థూలత్వానికి విలువ ఉండదు, వ్యాపకత్వం కూడా ఉండదు. ఎవరైనా ఆర్థిక వనరులు సేకరించుకుంటున్నారంటే అందుకు మూల కారణం చట్టపరమైనటువంటి విధానాలే. ఈ చట్టపరమైనటువంటి విధానాలు మానవుడు సృష్టించుకున్నవే తప్ప వాస్తవం కానే కాదు. మనిషికి సత్యం ధర్మం ముఖ్యం తప్ప చట్టం న్యాయాలు ముఖ్యం కాదు. కాబట్టి శారీరక మట్టంలో జీవించే వ్యక్తి ఫుడ్ కోసం, బెడ్ కోసం, సెక్స్ కోసం విపరీతంగా పరితపిస్తూ ఉంటాడు. ఇంద్రియ మట్టంలో జీవించేటటువంటి వ్యక్తి విలాసవంతమైన, వినోదభరితమైన, శృంగారవంతమైన, భోగ లాలస ఖరీదైనటువంటి జీవితానికి అలవాటు పడుతూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తులు తప్పనిసరిగా ప్రపంచం మీద ఆధారపడతారు. ప్రపంచం నుండి నాకేమిటనే భావన ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వ్యక్తుల జీవితంలో తప్పనిసరిగా అశాంతి ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. వాస్తవానికి అశాంతి, అసంతృప్తి ఉన్నవాళ్లే భౌతిక సంపద కోసం వెంపర్లాడుతూ ఉంటారు. అంతరంగం సంతృప్తిగా నిండుకుండలా ఉన్నప్పుడు భౌతిక సంపద యొక్క అవసరం ఉండదు. ప్రస్తుతం ప్రపంచం అంతా పరుగు పందెంలో కొనసాగటానికి మూల కారణం భౌతిక అవసరాలు తీరకనే, కుటుంబ పోషణ కడు భారంగా మారటమే. చాలామంది బలవంతంగా వివాహాలను కూడా వాయిదా వేసుకోవటానికి మూల కారణం ఆర్థిక వనరుల కొరత ఉండటమే, ఆర్థిక పరిపుష్టి లేకపోవటమే, పుష్కలంగా సంపాదన లేనందువల్ల కుటుంబాన్ని పోషించడం కష్టమవుతుందనేటటువంటి భావనతోటి సంవత్సరాల తరబడి వివాహాలను కూడా వాయిదా వేసుకొని శారీరక అవసరాలు తీరక సెక్స్ను బలవంతంగా అణుచుకుంటూ అనుభవించలేక, దాచుకోలేక మానసిక ఒత్తిడికి లోనై ఒక రకంగా అంతర్మదనం చెందుతున్నారు. అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటే ఉంటుంది. భూమండలం మొత్తంలో ఒక మానవుడు మాత్రమే అతిహేయమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి మూల కారణం భౌతికవాదమే కదా. ఆ భౌతికవాదం అనేది ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడి ఉంది కదా. ఆర్థిక వనరుల కొరత తీరకపోతే అంతరంగంలో అసంతృప్తి, అశాంతి తారాస్థాయికి చేరతాయి కదా. అందువల్ల నా సలహా ఏమిటంటే ఆర్థిక వనరులను తప్పనిసరిగా సేకరించవలసిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆర్థిక వనరులే ముఖ్యం కాదు, ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యంతో పాటు ప్రజా సంబంధాలు చాలా ముఖ్యం. ప్రజా సంబంధాలను పెంపొందించుకుంటూ ఉంటే అదే అసలు సిసలైనటువంటి ఆస్తి అవుతుంది. ప్రజా సంబంధాలకు దూరంగా ఉంటూ ప్రపంచం నుండి నాకేమిటనే భావంతో జీవిస్తూ సంకుచితంగా, స్వార్థంగా జీవితాన్ని కొనసాగిస్తూ పరిధులు నిర్మించుకొని అహంకారంతో జీవిస్తూ ఇదే జీవిత పరమార్థం అనేటటువంటి భావంతో బలహీనంగా జీవించేవాళ్ళు తప్పనిసరిగా అంతిమంగా అసంతృప్తికి, అశాంతికి లోనవుతారు. అంతిమ దశలో జీవితాన్ని గురించి పునశ్చరణం చేసుకుంటే
మనసు సంతృప్తిగా ఉండాలి, నిండు కొండలా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, సమత్వంలో ఉండాలి, సమతుల్యంలో ఉండాలి, సహజంగా ఉండాలి. అందుకు నేను మరొకసారి చెప్తున్నాను, ఆరోగ్యం అనేది భౌతిక శరీరానికి సంబంధించింది కానే కాదు, అది పూర్తిగా మనసుకు సంబంధించింది. మనసులో ఉన్నటువంటి చెడు సంస్కారాలే శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి. అటువంటి చెడు సంస్కారాలు బలీయంగా ఏర్పడటానికి మూల కారణం ప్రపంచం నుండి నాకేమిటనే భావన ఎక్కువగా ఉండటమే. కొంతమందికి ఆర్థిక వనరులు తీరతాయి, కానీ అధికారం కోసం, కీర్తికాంక్ష కోసం, గుర్తింపుకాంక్ష కోసం ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు కూడా జీవితంలో ఏదో ఒక దశలో అసంతృప్తికి, అశాంతికి లోనవుతారు. కాబట్టి ఆరోగ్యం కన్నా అర్ధబలం కన్నా అంగబలం చాలా ముఖ్యం. కొన్ని వందల వేల మంది మనల్ని గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే శక్తి విపరీతంగా పెరుగుతుంది. చాలామంది ఆహార నియమాల ద్వారా, ప్రాణాయామ ద్వారా, ఆసనాల ద్వారా, జిమ్ముల ద్వారా, వాకింగ్ ద్వారా, స్విమ్మింగ్ ద్వారా, లాఫింగ్ ద్వారా, ఇటువంటి అంశాల ద్వారా ఆరోగ్యం సమకూరుతుంది అనుకుంటారు. అది 100% అవాస్తవం. అంతరంగంలో సంతృప్తి, నిండుదనం, ప్రశాంతత, మనోబలం, సమర్థత, ధైర్యం, విశ్వాసాలుంటే శరీరం ఎలా ఉంటుందో ఊహించుకోండి. అన్ని రుగ్మతలు మానసికమైనవే కదా, మానసిక మట్టంలో ఉత్పన్నమవుతున్నాయి, శారీరక మట్టంలో బహిర్గతం అవుతూ ఉన్నాయి. కారణం లోపలుంటుంది, ప్రభావం శరీరంలో కనిపిస్తుంది. శరీరంలో రుగ్మతలు ఉన్నాయంటే అందుకు మూల కారణం శరీరం యొక్క లోపం కానే కాదు, ఆ శరీరాన్ని నడిపించేటటువంటి మనసులో ఉన్నటువంటి బలహీనతల లోపాలే. కాబట్టి మనం చికిత్సను అందించవలసింది శరీరానికి కానే కాదు, మనసుకు అందించాలి. ఈ విషయం ఇప్పుడిప్పుడే అందరూ విశ్వసించకపోయినా భవిష్యత్తులో ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత కలుగుతుంది. ఎందుకంటే శరీరానికి అందించేటటువంటి చికిత్సలు కానీ విధానాలు కానీ ఏవైనా సరే తాత్కాలికమే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం కానే కావు. అందువల్ల మనిషికి మనోబలం ఉండాలి, ధైర్యం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, సంకల్ప బలం ఉండాలి, బలమైనటువంటి దృక్పథం ఉండాలి, అన్నిటిని మించి సమర్థత ఉండాలి. సమర్థత ఉన్నటువంటి వ్యక్తి సమస్యల నుండి పూర్తిగా బయటపడతాడు. సమర్థత లేనటువంటి వ్యక్తి సమస్యలకు లొంగిపోతాడు. తమోగుణం, రజోగుణం రెండు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళ అంతరంగంలో సూక్ష్మంగా తమోగుణం కానీ రజోగుణం కానీ ఎక్కువగా ఉంటాయి. సుఖానికి, సౌకర్యానికి అలవాటు పడాలి అని జీవితాన్ని కొనసాగించే వాళ్ళందరిది కూడా తమోగుణ సంబంధమైనటువంటి అవలక్షణం. జీవితాన్ని అనుభవించాలి అనేటటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళది రజోగుణ సంబంధమైనటువంటి అవలక్షణం. కోరికలు తీర్చుకోవాలి, సమాజం మీద పట్టు సాధించాలి, కీర్తికాంక్ష ఉండాలి, గుర్తింపుకాంక్ష ఉండాలి, చనిపోయిన తర్వాత కూడా నా గురించి ప్రపంచం గుర్తుంచుకోవాలి అనేటటువంటి భావన ఎవరికైతే ఉంటుందో అది కూడా రజోగుణ సంబంధమైన అవలక్షణమే. కాబట్టి కోరిక అనేది ఉందంటే అది ఏదైనా ఎటువంటిదైనా అసంతృప్తికి చిహ్నమే. అలాగే చాలామందిని గమనించండి, ప్రణాళికలు పథకాలతోటి ఏదో సాధించాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. సాధించాలి అనే భావన ఉందంటే అక్కడ అసంతృప్తి ఉన్నట్లే కదా. ఏమి సాధించాలి, ఎందుకు సాధించాలి, సాధించిన వాళ్ళంతా ఏమయ్యారు ఆలోచించండి. కాబట్టి సాధించాలి అనే భావన కానీ, సరిచేయాలి అనే భావన కానీ, మార్చాలి అనే భావన కానీ, తెలుసుకోవాలనేటటువంటి భావన కానీ, చెయ్యాలి అనేటటువంటి భావన కానీ, ఇటువంటి భావనలన్నీ
బలీయంగా ఉన్నాయంటే అందుకు మూల కారణం ఏంటి? అంతరంగంలో ఉన్నటువంటి చెడు సంస్కారాలే కదా. కాబట్టి మనం ప్రపంచాన్ని సరిచేయాలన్నా అంతరంగాన్ని సరిచేసుకోవాలన్నా, ప్రపంచాన్ని సరిచేయటం ప్రారంభిస్తే మనం సమూలంగా వైఫల్యం చెందుతాం. చుట్టున్నటువంటి వ్యక్తిని అనుకూలంగా మార్చుకోవాలి అనే భావన బలీయంగా ఉందంటే మనిషి తప్పనిసరిగా కర్మబంధంలో ఉన్నట్లే. వ్యక్తులను అనుకూలంగా మార్చుకోవటం కానే కాదు, వాళ్ళను మానసికంగా వదిలేయగలిగితే చాలు. వాళ్ళ పట్ల మనం ఏర్పరచుకునేటటువంటి ఎటువంటి అభిప్రాయం అయినా సరే అది వ్యక్తిగతమే వాస్తవం కానే కాదు. ఈనాడు ఒక అభిప్రాయం ఉంటుంది, భవిష్యత్తులో మరొక అభిప్రాయం ఉంటుంది. ఏది వాస్తవం ఏది సత్యం రెండూ వాస్తవం కాదు. అవన్నీ మన వ్యక్తిగత అభిప్రాయాలు. వ్యక్తిగత అభిప్రాయాలకు ఎటువంటి ప్రాధాన్యతనివ్వకూడదు, ఎందుకంటే జీవితమే శాశ్వతంగా అన్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా అవాస్తవమే కదా, శాశ్వతం కాదు కదా. మీరు ఆలోచించండి. కాబట్టి మన అంతరంగంలో సమకూరేటటువంటి సమాచారం అంతా కూడా, మనం సేకరించేటటువంటి సమాచారం అంతా కూడా మనకు అదనపు భారమే తప్ప వాస్తవం కానే కాదు. అలాగే మన చుట్టూన్నటువంటి ఆస్తులు కానీ అంతస్తులు కానీ వ్యక్తులు కానీ వారికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా అంతరంగాన్ని కలుషితం చేస్తుంది తప్ప శుద్ధి చేసే ప్రసక్తే లేదు. మనల్ని గురించి మనం ఆలోచించుకోవటం అంటే ఏమిటి? మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం అంటే ఏమిటి? మనల్ని గురించి మనం తెలుసుకోవటం అంటే ఏమిటి? మన అంతరంగంలో ఉన్నటువంటి బలహీనతలు లోపాలను తొలగించుకోవటం అంటే ఏమిటి? ప్రపంచంతో మనకున్నటువంటి సంబంధాన్ని సమూలంగా తొలగించుకోవటమే. ఎవరి గురించి ఎటువంటి అభిప్రాయం ఏర్పరచుకున్నా అది మన అంతరంగాన్ని కలుషితం కావిస్తుంది తప్ప శుద్ధి చేసే ప్రసక్తే లేదు. ప్రతి వ్యక్తి పట్ల రాగద్వేషాలు ఉంటాయి, ప్రతి వస్తువులో గుణదోషం ఉంటుంది, ప్రతి సంఘటనలో మంచి చెడులు రెండు ఉంటాయి, ప్రతి సన్నివేశంలో కూడా పాజిటివ్ నెగిటివ్లు ఉంటాయి. అదంతా సమాచారమే కదా, సమాచారం అంతా మనసుకు సంబంధించిందే కదా. మనసు సంకుచితంగా స్వార్థంగా ఉన్నప్పుడే మనిషి ప్రాథమిక అంశాల కోసం పరితపిస్తూ ఉంటాడు. అలా కాకుండా అనంతంగా విస్తరించే కొలది ద్వంద్వాలు కరిగిపోతూ ఉంటాయి, సమాచారం కరిగిపోతూ ఉంటుంది, శరీరం పూర్తి ఆరోగ్యవంతమవుతుంది. కాబట్టి శారీరక ఆరోగ్యం అనేది పూర్తిగా మన చేతుల్లో ఉంది, వైద్యుల చేతుల్లో లేదు. చికిత్సల ద్వారా ఆరోగ్యాన్ని పొందటం అనేది సాధ్యం కానే కాదు. అయితే సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని కొనసాగించాలంటే హృదయమట్టం వికసించాలి. ఈ విషయాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. శారీరక మట్టంలో ఉంటే సెక్స్ కోసం, ఆహారం కోసం, సుఖం కోసం పరితపిస్తూ ఉంటాం. ఇంద్రియ మట్టంలో ఉంటే విలాసవంతమైన, వినోదభరితమైన, భోగలాలస్య జీవితం కోసం, ఖరీదైనటువంటి జీవన విధానం కోసం ఆరాటపడుతూ ఉంటాం. మానసిక మట్టంలో జీవించేటట్లయితే కోరికల మోతాదు విపరీతంగా పెరుగుతుంది. కోరికలతో జీవించే వ్యక్తే పేదవాడు, కోరికలను జయించినటువంటి వ్యక్తి ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యం అనేది భౌతిక సంపదకు సంబంధించింది కానే కాదు, అంతరంగ స్థితికి సంబంధించింది. కొంతమంది పేదరికంలో ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేయాలని ఆరాటపడుతూ ఉంటారు, అదే ఐశ్వర్యం అంటే. కొంతమంది కోట్లు గడించినప్పటికీ ఇంకా కావాలని పరితపిస్తూ ఆరాటపడుతూ పథకాలతోటి ప్రణాళికలతోటి పరుగులు పెడుతూ ఉంటారు, అదే దారిద్ర్యం అంటే. కాబట్టి రిచ్నెస్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్, ఇట్ ఈజ్ నో వే కనెక్టెడ్ విత్ వాట్ యు ఆర్ పొసెసింగ్. ఐశ్వర్యం అనేది పూర్తిగా మనసుకు సంబంధించింది. నీకేముంది అనేది కాదు, ఎంత ఉంది అనేది కూడా కాదు. ప్రస్తుతం అందరూ కూడా భౌతికంగా ఎదగాలనేటటువంటి తపనలో భావ దారిద్ర్యాన్ని పెంచుకుంటున్నారు.
ప్రపంచం నుండి నాకేమిటి అనే భావన ఎవరికున్నా సరే అతడు పేదవాడే. నా నుండి ప్రపంచానికి ఏమిటి అని ఆలోచించే ప్రతి వ్యక్తి ఐశ్వర్యవంతుడే. ప్రస్తుతం విలాసవంతమైన వినోదభరితమైనటువంటి జీవితాలకు అలవాటు పడుతూ భౌతికవాదపు మత్తులో ఉండి సుఖ సౌకర్యాల ముసుగులో జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మేధావులంతా కూడా నిత్య దరిద్రులే, అతి పేదవారే. అటువంటి పేదరికం వల్ల అంతరంగంలో అసంతృప్తి అశాంతి తారస్థాయికి చేరతాయి. కాబట్టి జీవితాన్ని గురించి సూక్ష్మంగా ఆలోచించండి, జాగ్రత్తగా పరిశీలించుకోండి. రాకరాక లభించినటువంటి మానవ జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలంటే జీవితం పట్ల సంపూర్ణ అవగాహన ఉండాలి, హేతుబద్ధత ఉండాలి, శాస్త్రీయత ఉండాలి. చాలామంది ఆధ్యాత్మికత పేరుతోటి అన్ని వదులుకొని సన్యాసం పుచ్చుకొని అరణ్యాలకు వెళ్ళి కఠోర తపస్సు చేస్తూ ఉంటారు. అంతకు మించినటువంటి అపరిపక్వత మరొకటి ఉండదు. అందరి మధ్య ఉండాలి, అన్నిటి మధ్యన ఉండాలి, సమస్యలు ఉండాలి, కష్టాలు ఉండాలి, బాధలు ఉండాలి, ఇబ్బందులు ఉండాలి, ఓటములు ఉండాలి, వైఫల్యాలు ఉండాలి, హింసలు ఉండాలి, దౌర్జన్యాలు ఉండాలి, మానసిక సంఘర్షణ ఎప్పుడు జరుగుతూ ఉండాలి. కానీ దాన్ని అధిగమించేటటువంటి మనోబలం ఉండాలి, సమర్థత ఉండాలి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనోబలాన్ని మించిన మందు లేదు కదా, సమర్థతను మించిన సంపద లేదు కదా. ఆ సమర్థత ఎలా సమకూరుతుంది, ఆ మనోబలం ఎలా వస్తుంది? అంతరంగాన్ని శుద్ధి గావించుకోవటం ద్వారా మాత్రమే లభిస్తాయి తప్ప ప్రాథమిక స్థాయిలో ఉండి శారీరక సుఖం కోసం, ఇంద్రియాల వినోదం కోసం ఆరాటపడుతూ ఉంటే, ప్రపంచం అనేటటువంటి మత్తులో జీవిస్తూ ఉంటే, ప్రపంచం నుండి నాకేమిటనే భావన బలీయంగా ఉంటే అటువంటి వ్యక్తులు తప్పనిసరిగా బలహీనపడతారు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ప్రపంచాన్ని ఆర్థిక పరంగా దోచుకోవటం కాదు, కొన్ని వందల వేల లక్షల హృదయాలను దోచుకోవాలి. అందుకు నీకు శీల సంపద ఉండాలి, ధర్మబద్ధమైన జీవన విధానం ఉండాలి, సత్యదర్శనం కావాలి, నేను ఎవరు అనేటటువంటి విషయానికి సంబంధించి నీకు శాస్త్రయుక్తమైనటువంటి సమాచారం లభించాలి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అంగీకరించినా తిరస్కరించినా, విశ్వసించినా విశ్వసించకపోయినా, నువ్వు సాక్షాత్తు భగవంతుడివే. అటువంటి భగవంతుడి యొక్క స్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించాలంటే ముందు శారీరక అవసరాలు తీర్చుకో, కానీ శరీరాన్ని సుఖపెట్టవద్దు. ఇంద్రియాలను సంతృప్తిపరచవు, కానీ వాటిని రెచ్చగొట్టవద్దు, ఉద్రేకపరచవద్దు, ఆవేశపెట్టవద్దు. మనసును సంతృప్తిపరచు, కానీ దాని కోరికలను పరిమితంగా ఉంచు. కోరికలను పరిమితం చేస్తే, కోరికలను జయించగలిగితే అంతకు మించినటువంటి సంపద మరొకటి ఉండదు. అలాగే బుద్ధిని విచక్షణ వైపుకు మళ్లించు, పూలబాటనించుకో. రాళ్ల బాటొద్దు, ముళ్ళ బాటొద్దు, నీళ్ల బాటొద్దు, గతుకులు బాటొద్దు, టొంక బాటొద్దు, సిమెంట్ బాట కూడొద్దు. ఆ తదుపరి హృదయమట్టాన్ని వికసింపజే. హృదయమట్టాన్ని వికసించేసేటట్లయితే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. అది ఇక్కడ ఆధ్యాత్మికత అనేది ఆకస్మికంగా లభించేది కాదు, కఠోర సాధన చేయకూడదు. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా కఠోరంగా సాధన చేస్తే మనసు దెబ్బతింటుంది, మతి భ్రమిస్తుంది, ఆధ్యాత్మిక రుగ్మతలు పెరుగుతాయి, పిచ్చివాళ్ల మాదిరిగా తయారవుతారు, రెంటికి జడ్డలే రేబడిలా తయారవుతారు, సంసారంలో వైఫల్యం చెందుతారు, సన్యాసాన్ని కూడా అందుకోలేరు. కాబట్టి సంసార జీవితాన్ని సన్యాసాన్ని అందుకోవటం కోసం పునాదిగా వాడుకోవాలి తప్ప సంసారంలో ఇరుక్కోకూడదు. సన్యాసమే ప్రధానం అనుకొని దాన్ని అందుకోవటం కోసం పిన్న వయసులోనే సంసారాన్ని త్యజించకూడదు. ఆధ్యాత్మికత చాలా అవసరం, కానీ ఆధ్యాత్మిక పిచ్చి ఉండకూడదు. ఆధ్యాత్మికత చాలా అవసరం, కానీ ఆధ్యాత్మికత అనేది వ్యసనంగా మారకూడదు. అసలు ప్రత్యేకంగా ఆధ్యాత్మికత అనేది ఎక్కడా లేదు కదా. భౌతిక ఆరోగ్యం ఉండి
ఆర్థిక వనరులు సమకూరుకొని సమకూర్చుకొని మనసును ప్రశాంతంగా సంతృప్తిగా మనోబలాన్ని పెంపొందించుకొని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో సమర్థతతో ముందుకెడుతూ ఉంటే జీవిత పరమార్థం నెరవేరుతున్నట్లే కదా. కఠోరంగా సాధన చేయాల్సిన అవసరం ఏంటి? మనం చేయవలసింది ఒక్కటే, ఏ మార్గాన్ని ఎంచుకుంటే ఆనందం వస్తుందో ఆ మార్గాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి ఆ మార్గాన్ని ఎన్నుకొని ఆచరించి అనుభవంలోకి పొంది జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలి. అందుకు సమాజం మీద పట్టు సాధించాలి, దాన్నే అంగబలం అంటారు. మొదటిది తమోగుణం. ఖండబలం అనేది తమోగుణం, అర్ధబలం అనేది రజోగుణం, అంగబలం అనేది సత్వగుణం. సత్వగుణంలో జీవించే వ్యక్తులే సమాజంలో అన్ని విధాలు రాణించగలుగుతారు, నాయకత్వ లక్షణాలతో ఉంటారు, హృదయమట్టం వికసిస్తుంది, సామాజిక బాధ్యత ఉంటుంది, అహంకారం కరిగిపోతుంది, అందరిలో కలిసిపోతారు, అందరినీ కలుపుకుంటూ ఉంటారు, శక్తి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అనుసరించేటటువంటి జీవన విధానాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. కర్మబంధాన్ని పెంచేటటువంటి విధానాలకు స్వస్తి పలకాలి. కర్మక్షయాన్ని కర్మరాహిత్యాన్ని జరిపేటటువంటి విధానాలను అనుసరించాలి. శరీర ఆరోగ్యం చెడిపోకుండా ఉండాలి. ఆర్థిక కొరత లేకుండా చూసుకోవాలి. అంతరంగం ప్రశాంతంగా ఉండేటట్లుగా జీవన విధానాన్ని మలుచుకోవాలి. ఎప్పుడైతే శారీరక, ఇంద్రియ, మానసిక బుద్ధి మట్టాలను అధిగమించగలుగుతామో అప్పుడు హృదయమట్టం వికసిస్తుంది. హృదయమట్టం వికసించేటట్లయితే త్యాగం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, సేవాభావం ఉంటుంది. త్యాగము, వైరాగ్యం, సేవాభావం మూడు ఉంటే ఇక సాధన యొక్క అవసరం ఏముంటుంది? ప్రత్యేకంగా సాధన వలన మనం సాధించేది ఏముంటుంది ఆలోచించండి. మనసు సంకుచితంగా స్వార్థంగా ఉండి ప్రాథమిక స్థాయిలో ఉండి కళ్ళు మూసుకున్న కఠోర సాధనలు చేసినందువల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ఏం జరుగుతుందో ఆలోచించండి. కొంతమంది ప్రాథమిక స్థాయి అంశాలకే ప్రాధాన్యతనిస్తున్నారు, కొంతమంది కఠోర సాధనలకు అలవాటు పడుతున్నారు, మంత్రోపదేశాలు పొందుతున్నారు, గదులకి పరిమితం అవుతున్నారు, గంటల తరబడి సాధన కొనసాగిస్తున్నారు, మానసిక ఒత్తిడిని పెంచుకుంటున్నారు, నెగిటివ్ తారాస్థాయికి చేరుతుంది, సంసారానికి దూరం అవుతున్నారు, శరీరం పటుత్వాన్ని కోల్పోతుంది, నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది, హార్మోన్ వ్యవస్థ సమతుల్యాన్ని కోల్పోతుంది, రక్షక వ్యవస్థ బలహీనపడుతుంది, దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తున్నాయి, జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే అశాంతిగా అసంతృప్తిగా ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి అవగాహన లేకుండా కఠోరంగా సాధన చేయటం చాలా ప్రమాదకరం కదా. ముందు సిద్ధాంతాన్ని గురించి అవగాహన ఉంటే సాధన సులభతరం అవుతుంది. అందుకే నేను చాలాసార్లు ప్రస్తావిస్తూ వస్తున్నాను, మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మనసును బలవంతంగా సాధన వైపుకు మళ్లించకూడదు. మనసు చాలా సున్నితంగా, సూక్ష్మంగా, మృదువుగా ఉంటుంది కాబట్టి దానిపైన బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. క్రీస్తుకు పూర్వం నాడు మానవుడి యొక్క మేధస్సు ముడి రూపంలో ఉంది, అమాయకత్వం ఎక్కువగా ఉంది, శరీరం దృఢంగా ఉంది, మనసు మాత్రం రఫ్గా ఉంది. అందువల్ల కఠోరమైన సాధన యొక్క అవసరం ఏర్పడింది. కానీ ప్రస్తుతం నవీన మానవుడు ఎలా ఉన్నాడు? నెగిటివ్ థింకింగ్లో ఉన్నాడు, చెడు సంస్కారాలు ఎక్కువగా ఉన్నాయి, అంతరంగంలో నెగిటివ్ థింకింగ్ విపరీతంగా ఉంది. అటువంటి స్థితిలో బలవంతంగా సాధన చేసేటట్లయితే శరీరం మనసు రెండు దెబ్బతింటాయి. మనసు పూర్తిగా వైకల్యానికి లోనైందనుకోండి, ఆ ప్రభావంతో శరీరం కూడా
రుగ్మతలకు లోనవుతుంది. చాలామంది దశాబ్దాల తరబడి సాధనలు కొనసాగిస్తూ ఉన్నప్పటికీ ఉన్న రుగ్మతలు తొలగిపోకపోగా అదనంగా రుగ్మతలు సంభవించడానికి మూల కారణమేంటి? బలవంతపు సాధనలే. కాబట్టి బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచేటటువంటి సాధనలు చాలా ప్రమాదకరం. అంతరంగాన్ని శుద్ధి చేసేటటువంటి సాధనలు కొనసాగించగలగాలి. అంతరంగం శుద్ధి అయ్యే కొలది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, ముఖంలో కాంతి ఉంటుంది, శరీరం తేజస్సుగా ఉంటుంది. ఇదంతా పురోగమన పరిణామం అవుతుంది. అలా కాకుండా బలవంతంగా సాధన చేసేటట్లయితే శరీరం పూర్తిగా దెబ్బతింటుంది. కొండనాలకు మందేస్తే ఉండనాలకు పోయినట్లుగా తయారవుతుంది. అందుకే ఆధ్యాత్మిక పురోభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, కానీ తిరోగమనం జరగకూడదు. తిరోగమనం జరిగేటట్లయితే ఆధ్యాత్మిక మార్గానికే కళంకం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి తెలియజేయాలంటే అనుభవాన్ని పొంది ఉండాలి. అనుభవాన్ని పొందకుండా ఆధ్యాత్మికతను బోధిస్తూ ఉంటే అది కేవలం ప్రపంచాన్ని మభ్యపెట్టడం అవుతుంది, బలవంతంగా ఒప్పించటం అవుతుంది. దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి ఎంతకాలం జీవించావు అన్నది కాదు, ఎలా జీవించావు, ఎలా మరణించావు అన్నది చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధి చెందేటటువంటి వ్యక్తులకి ఆరోగ్యం కానీ ఆర్థిక వనరులు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి కొరత ఉండదు. ఆరోగ్యం ఉన్న తర్వాత, ఆర్థిక వనరులు సమకూరుతున్న తర్వాత అంతరంగం ప్రశాంతంగా సంతృప్తిగా ఉంటుంది కదా. మానవుడు కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ప్రకృతికి విరుద్ధంగా జీవించటం వల్ల శరీరం పూర్తిగా బలహీనపడింది. శరీరం బలహీనపడే కొలది భౌతికవాదపు మత్తు పెరుగుతూ వచ్చింది. ఆ భౌతికవాదపు మత్తు ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. గత 2 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయిలో చేరుకుండటం వల్ల మనుషులంతా కూడా వస్తు ప్రపంచంలో పూర్తిగా మునిగిపోయారు. ఒక భ్రమలో భ్రాంతిలో పడ్డారు. వస్తువులు లేకుండా బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. భౌతిక అవసరాల కోసమే విపరీతంగా శ్రమించవలసి వస్తుంది. నిరుద్యోగ సమస్య తారాస్థాయికి చేరుతుంది. ఉద్యోగాల కోసమే చదువు అనేటటువంటి భావంతో విద్యాలయాలలోనికి ప్రవేశించడం వలన విపరీతమైన పోటీతత్వం నెలకొని ఉంది. పోటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనసు పూర్తిగా కలుషితం అవుతుంది కదా, రక్తం విషపూరితం అవుతుంది కదా. ఆలోచించండి. కాబట్టి మనిషి ఏం చేయాలి? ప్రపంచాన్ని దోచుకోవాలి. కాదు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు మనసులు దోచుకోవాలి. కొన్ని లక్షల మంది మనసులో చిరస్థాయిగా ముద్ర వేసుకోవాలి. అందుకు ప్రజా సంబంధాలను పెంపొందించుకోవటం కన్నా అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించుకోవాలి. వ్యక్తిగత పరిచయాలు ముఖ్యం కాదు, మన అంతరంగ శుద్ధి చాలా ముఖ్యం. మనలోనికి మనం పయనించే కొలది ప్రపంచం మన గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. మనం ప్రపంచాన్ని గురించి అతిగా అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటే ప్రపంచం మనకి దూరం అవుతుంది. ఈ రహస్యం చాలామందికి తెలియదు. చాలామంది మహానుభావులు చనిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి మూల కారణం వాళ్ళను గురించి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయటమే, వాళ్ళ అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవటమే. అంతరంగం పవిత్రంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా లక్షల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. అటువంటి వ్యక్తులనే కారణజన్ములు అంటారు, జీవన్ముక్తులు అంటారు. వాళ్ళు వాళ్ళను గురించి ఎక్కువ ఆలోచించుకున్నారు తప్ప సమాజాన్ని గురించి ఆలోచించలేదు. స్వధర్మాన్ని పాటించారు.
తమను తాము ఉద్ధరించుకునే ప్రయత్నం చేశారు. ప్రపంచానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వలేదు. ప్రపంచానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వకపోతే ప్రపంచం వాళ్లకు ప్రాధాన్యతనిస్తుంది. అందుకే చదువు లేకపోయినా, పాండిత్యం లేకపోయినా, ప్రచారం లేకపోయినా, ప్రసంగాలు లేకపోయినా, ప్రవచనాలు లేకపోయినా, సందేశాలు లేకపోయినా, చనిపోయిన తర్వాత కూడా కొన్ని లక్షల కోట్ల మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారంటే అందుకు మూల కారణం వాళ్ళ అంతరంగం సత్యం వైపుకు పయనించటమే. సత్యం అంటే ఏమిటి? అశాశ్వతమైన దాన్ని వదిలేయటం, శాశ్వతమైన దాన్ని పట్టుకోవటం. నీవెవరో తెలుసుకుంటే చాలు, నీ గురించి నువ్వు ఆలోచించుకోగలిగితే చాలు, నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోగలిగితే చాలు. అందుకు సత్యం ఉండాలి, ధర్మం ఉండాలి, శీల ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, మనోబలం ఉండాలి, సమర్థత ఉండాలి, ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సంకల్ప బలం ఉండాలి, అన్నిటి మించి బలమైనటువంటి దృక్పథం ఉండాలి. ఇది జీవితాన్ని సద్వినియోగపరచుకోవటం అంటే, సార్థకం చేసుకోవటం అంటే. కాబట్టి బిడ్డలారా, రోజులు గడుస్తున్న పరివర్తన పశ్చాత్తాపం చెందకపోతే జీవితం తప్పనిసరిగా అభాసుపాలవుతుంది. అంతిమంగా నిరాశ నిస్పృహలతోటే బలవంతంగా జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకు నా సలహా ఏమిటంటే, ప్రపంచం అనేటటువంటి మత్తు నుండి బయటపడి అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకునేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. అందుకు హృదయ మట్టాన్ని కూడా దాటాలి. చిత్తమయ కోశాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవాలి. జన్మ జన్మల సంస్కారాలను సమూలంగా దగ్ధం గావించాలి. ఆ దిశగా మీ ప్రయాణాలు కొనసాగిస్తారని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా, జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.